హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు కామిక్ కాన్. ఎపిసోడ్ 1లో మనం చూసాము లోగన్ కి సడన్ గా ఒక విచిత్రమైన గృహలో సృహ వస్తుంది. అలానే తన క్లాస్ ని అతను చూస్తాడు. అతని క్లాస్ చాలా వేడిగా ఉంది. అంతేకాకుండా అతని ముందర చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. కానీ అప్పుడే అక్కడ ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు అతను చూస్తాడు అక్కడ ఇంకా ఒక సైంటిస్ట్ బతికే ఉన్నాడు. అతనితో మాట్లాడినప్పుడు లోగన్ కి తెలుస్తుంది ఆ సైంటిస్ట్ సొటేరి కోసం పనిచేస్తున్నాడని. అలానే సొటేరియా సెక్యూరిటీ గార్డ్స్ ని ఫాలో అయ్యి ఒక సీక్రెట్ బేస్ కి వెళ్తాడు. కానప్పుడు అతని బ్రెయిన్ లో ఒక మెమరీ వస్తుంది. అక్కడ పర్సిఫోన్ అనే లేడీ ఒక పెద్ద జైలు చూపించి నీ మెమరీస్ అన్ని అందులో బంధించబడ్డాయి అని చెప్తుంది. నీకు కావాలనుకుంటే ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క మెమరీని నువ్వు అన్లాక్ చేసుకోవచ్చు. అలానే అవన్నిటిని నువ్వు నీలో కలుపుకోవచ్చు. తర్వాత లోగన్ అనా అనే లేడీని కలుసుకుంటాడు. అప్పుడు తను చెప్తుంది వుల్వరిన్ ఒక హీరో, తన కొడుకుని కాపాడనికే అతని హెల్ప్ కావాలని అడుగుతుంది. ఇదంతా విన్న తర్వాత లోగన్ తన బ్రెయిన్ లో వుల్వరిన్ పర్సనాలిటీని అన్లాక్ చేస్తాడు. అప్పుడు యానాకి చెప్తాడు నేను పర్సిఫోన్ ని కలుసుకోవాలి. ఈ స్టోరీ ఒక అన్నోన్ లొకేషన్ లో స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో లోగన్ ఇంకా ఆన ఒక బోట్ లో కూర్చొని సొటేరియా కెల్టిమ్ ని ఫాలో అవుతున్నారు. సొటేరియా బోట్ ని చూసి లోగన్ ఇలా అంటాడు, నాకు నీ కొడుకు ఆ బోట్ లో కనబడట్లేదు, కొంపదీసి వాళ్ళు నీ కొడుకుని కట్టేసి లోపల పడేశారేమో. అప్పుడు యానా చెప్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలమా. అప్పుడు లోగన్ చెప్తాడు మన బోట్ ఆల్రెడీ ఫుల్ స్పీడ్ గా వెళ్తుంది, కానీ ఆ బోట్ ని పట్టుకునేంత స్పీడ్ గా ఈ బోట్ లేదు, అంతేకాకుండా వాళ్ళ ఒక ప్లేన్ లో వెళ్తే నాకు ఇంకా చాలా కష్టమవుతుంది. అప్పుడు లోగన్ అనాన్ని అడుగుతాడు నీకు ఐడియా ఉందా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని. అప్పుడు ఆయన చెప్తుంది నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు, నేను కేవలం అక్కడ క్యాంటీన్ లో పనిచేస్తున్నాను, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. అలానే నేను ఇంకో విషయం కూడా విన్నాను, పర్సిఫోన్ దగ్గర ఒక సిటీ మొత్తం ఉంది. అప్పుడు లోగన్ చెప్తాడు నీ కొడుకు లోపల ఇంజెక్ట్ చేసింది ఒక బయోలాజికల్ వెపన్, అంటే బయో వెపన్. పర్సిఫోన్ ఇంకా సొటేరియా కిల్ టీమ్స్ నీ కొడుకు మీద ఏదో టెస్ట్ చేస్తున్నారు, కానీ నువ్వేం వరీ కాకు నేను నీ కొడుకుని కాపాడుతాను. అయితే అప్పుడు సొటేరియా కిల్ టీమ్ వాళ్ళ హెడ్ ఓమేగా రెడ్ కి ఇంకో సోల్జర్ కి చెప్తాడు వెంటనే మీ ఇద్దరు లోగన్ ని ఆపేయండి అని చెప్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు నీళ్ళ లోపలికి దుంకేస్తారు. అయితే సొటేరియా బోట్ ని ఫాలో అవుతున్న లోగన్ కి ఇంకా అనాకి తెలియదు వాళ్ళిద్దరు కోసం నీళ్ళల్లో ఇద్దరు సోల్జర్స్ వెయిట్ చేస్తున్నారని. లోగన్ అక్కడికి రాగానే వాళ్ళిద్దరు వాళ్ళ వెపన్స్ ని బయటికి తీస్తారు. అప్పుడు లోగన్ అనాని అడుగుతాడు నీకు కిల్ టీమ్ గురించి ఏమైనా తెలుసా. అప్పుడు అనా చెప్తుంది నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు, కానీ ఒకటైతే తెలుసు వాళ్ళు నా కొడుకుని తీసుకెళ్లిపోయారు, వెంటనే వాళ్ళని ఆపాలి. కానప్పుడే లోగన్ కి ఒక సౌండ్ వినపడుతుంది. అతను అర్థం చేసుకుంటాడు ఎవరో వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తున్నారని. లోగన్ వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఆ ఇద్దరు సోల్జర్స్ అక్కడికి వచ్చేసారు. అప్పుడు అనాని వెనకాలనే ఉండమని చెప్తాడు. అప్పుడు అతను తన క్లాస్ ని బయటికి తీసి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానప్పుడే ఆయన అక్కడ ఉన్న స్పేర్ గన్ ని తీసుకొని అందులో ఉన్న హార్కోన్ ని తీసుకొని ఓమేగా రెడ్ తలలోకి షూట్ చేస్తుంది. అప్పుడు ఓమేగా రెడ్ డైరెక్ట్ గా ఆ బోట్ నుంచి నీళ్ళ లోపల పడిపోతాడు. అప్పుడు వేరే సోల్జర్ ని అతని క్లాస్ ని చూసి లోగన్ ఇలా అంటాడు ఏంటరీ నీకు మిడిల్ క్లా లేదా, అంటే ఒక క్లా తక్కువ ఉంది. అప్పుడు ఆ సోల్జర్ తన రిస్ట్ నుంచి ఇంకో క్లాని చూస్తాడు. అప్పుడు లోగన్ కాసేపటి వరకు చూసి ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ గార్డ్ లోగన్ కి చాలా డామేజ్ చేస్తాడు. అప్పుడు లోగన్ కింద పడకుండా ఆ బోట్ ని పట్టుకుంటాడు, కానీ సొటేరియా గార్డ్ అంతే ఈజీగా ఆగేటట్టుగా లేడు. లోగన్ మళ్ళీ వస్తున్నాడని చూసి అతని మీద అటాక్ చేయనికే మళ్ళీ వస్తాడు. అతను తన క్లాస్ ని యూజ్ చేసుకుని మళ్ళీ అటాక్ చేస్తాడు, కానీ ఈ అటాక్ లోగన్ క్లాస్ ఆ సోల్జర్ సెట్ ని చింపేస్తుంది. అప్పుడు లోగన్ ఆ సోల్జర్ చేయి మీద ఉన్న టాటూని చూస్తాడు. అయితే ఆ టాటూని లోగన్ ఇంతకు ముందే చూశాడు, కానీ ఆ టాటూ ఎవరిదనేది లోగన్ కి గుర్తుకులేదు. అప్పుడు అతను తన మెమరీస్ లో వెతుకుతాడు. అప్పుడు మనందరికి తెలుస్తుంది ఆ సోల్జర్ ఇంకెవరో కాదు డేకన్, ఇతను లోగన్ వాళ్ళ కొడుకు. అయితే డేకన్ ఇక్కడికి ఎలా వచ్చాడని తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు హంట్ ఫర్ వుల్వరిన్ క్లాస్ ఆఫ్ ద కిల్లర్ ని చూడండి. అయితే డేకన్ ని ఆ జైలు లోపల చూసి లోగన్ ఆ గేట్ ని అయితే ఓపెన్ చేయడు, కానీ లోగన్ అర్థం చేసుకుంటాడు అతను లోగన్ కి తెలుసని. కానీ అతనికి తన మెమరీస్ గుర్తుకు లేదు కాబట్టి డేకన్ ని అతను గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు ఆ ప్రిజన్ వెనకాలకెళ్లి సౌండ్
వస్తుంది. గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు, బయటికి నన్ను బయటికి వదిలేయ్, బయటికి తీ, నన్ను బయటికి తీసేయ్, నన్ను వదులు. అప్పుడు లోగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఆ పర్సన్ లోగన్ బీస్ట్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ లోగన్ ని ఒక మృగం లాగా మారుస్తుంది. ఇది చూసి లోగన్ బయటికి తీయట్లేదు. అప్పుడు ఆ బీస్ట్ పర్సనాలిటీ గట్టిగా తలకి కొట్టుకుంటాడు. ఈ విధంగా లోగన్ డేకన్ తో ఫైట్ చేసేటప్పుడు లోగన్ క్లాస్ మళ్ళీ హీట్ కావటం మొదలవుతుంది. అయితే లోగన్ కి అర్థం కావట్లేదు మళ్ళీ లోగన్ క్లాస్ ఎందుకని హీట్ అవుతున్నాయని. అతను వెనకాలకి తిరిగి ఆ బోట్ ఇంజన్ ని చూస్తాడు. అప్పుడు డేకన్ ని దూరంగా నూకేసి ఫ్యూయల్ పైప్ ని తీసుకుంటాడు. దీని వల్ల అందులోకి వెళ్లి చాలా ఫ్యూయల్ బయటికి వస్తుంది. అతను తన హీటర్ క్లాస్ ని యూజ్ చేసుకుని డేకన్ మొత్తానికి నిప్పు అంటిస్తాడు. అయితే డేకన్ మళ్ళీ హీల్ కాకముందే లోగన్ తన క్లాస్ తీసుకుని డేకన్ లోపల కూర్చి నీళ్ళ లోపల పడేస్తాడు. అప్పుడు వెనకాల ఉన్న ఆన లోగన్ని పిలుస్తుంది. అప్పుడు అతను వెనకాలకి తిరిగి అనా మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే అతను తను ఏం చేస్తున్నాడు అనేది రియలైజ్ అయ్యి వెంటనే నార్మల్ గా అయిపోతాడు. అప్పుడు బ్రెయిన్ లో బీస్ట్ పర్సనాలిటీ ఇలా ఉంటుంది, ఈ రోజు కాకపోతే తర్వాత కైనా నువ్వు నన్ను తెరుస్తావు. అప్పుడు లోగన్ అదే చోటులో కూర్చొని అనాన్ని అడుగుతాడు, నువ్వెప్పుడైనా విన్నావా నా క్లాస్ హీట్ కావటం? అప్పుడు ఆన అంటుంది, లేదు ఆ విధంగా నేను ఎప్పుడు వినలేదు, నీకు క్లాస్ ఉంటాయని విన్నాను కానీ హీట్ అవుతాయని నేను వినలేదు. అప్పుడు లోగన్ చెప్తాడు, ఎప్పుడైతే నా క్లాస్ హీట్ అయ్యాయో అప్పుడు నేను నా కంట్రోల్లో లేనట్టుగా అయిపోయాను, ఇక నా బాడీ లోపలికి నా బ్రెయిన్ లోపలికి ఏదో దెయ్యం వచ్చినట్టుగా అయిపోయింది. అలానే ఇప్పుడు దాకా ఫైట్ చేసిన వ్యక్తిని నేను ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు అతను నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది, అతను నాకు తెలుసని నాకు అనిపిస్తుంది కానీ నాకు నా మెమరీస్ తెలియదు కాబట్టి అతను ఎవరో నాకు తెలియదు. ఇది చెప్పిన తర్వాత లోగన్ అనాతో చెప్తాడు, ఆ సోల్జర్ తో ఫైట్ చేయడానికి ఈ బోట్ ఫ్యూయల్ ని నేను యూజ్ చేసుకున్నాను, దీని వల్ల మన దగ్గర ఫ్యూయల్ తక్కువ ఉంది, ఈ బోట్ స్పీడ్ కూడా తక్కువైతుంది, కానీ వాళ్ళ స్మెల్ ని నేను పసిగట్టాను, మనం వెళ్ళవలసిన చోటుకి మనం వెళ్తున్నాం. అప్పుడు వాళ్ళిద్దరు ఒక ఐలాండ్ లోపలికి వెళ్తారు. అప్పుడు లోగన్ అనాకి చెప్తాడు, మనం వచ్చేసాం, కానీ అక్కడ నుంచి చాలా దూరంలో ఎగ్జేవియర్ ఇన్స్టిట్యూట్ లో జీన్ గ్రే సెరిబ్రో ని యూజ్ చేస్తుంది. అప్పుడు కిటీ బ్రైట్ ని తన దగ్గరికి పిలిచి ఇలా అంటుంది, నేను నమ్మలేకపోతున్నాను లోగన్ ని నేను కనిపెట్టాను. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి. అలానే న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ లో ఫాలో కండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఒక పెద్ద ఫైట్ ని చూస్తారు, డోంట్ మిస్. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.